రాజానగరం నియోజకవర్గం ఆవభూముల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆ విషయంపై చర్చకు వచ్చేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమా అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రశ్నించారు. పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నామని తెలిసి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పులు చేస్తున్నారని ఆ బాధ కనీసం వారిలో కనిపించడం లేదని రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్ సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. రాజభవన్లో బ్రహ్మాండమైన మెట్టభూమి, రాజభవన్ అంటే ఇక్కడ 1.5-3 కిలోమీటర్స్ కంటే వాళ్ళందరూ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మరి తీసుకోండి. రాజభవన్ గ్రామం నుంచి నా ఆధ్వర్యంలో కమిషన్తో కలిసాం, ఓకే అన్నాడే. మళ్ళీ ఏమనుకున్నారో అక్కడ యుద్ధం అంటే అక్కడ రాజమౌళి గ్రామంలో కూడా అందరికీ ఇంప్రెషన్ ఏంటంటే పక్కా తెలుగుదేశం. కాబట్టి మీరు ఏదైనా డబ్బులు అడిగితే బయటపడిపోతే ఇవ్వరా బాబు అని చెప్పి అక్కడి నుంచి మానేశారు. సరే ఇక్కడికి ఆవభూముల విషయానికి వస్తే, ఈ ఆవభూమి విషయాల్లో ఎప్పుడో దశాబ్దాల కాలం నుంచి అది చిన్న గోదావరి అని పిలిచే లోతు ప్రాంతం, ఎప్పుడు 15 మీటర్ల నీరు లోతులో నీరు ఎప్పుడు నిలువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ గోదావరిలో ఎప్పుడైనా కొంచెం పోపు వచ్చినట్టు అనిపిస్తే ఆ నీరంతా ఆ యావకు దాంట్లోకి వస్తుంది. ఆ చెరువు లాంటి ప్రాంతం అది. మేము వెళ్ళి విజిట్ చేశాం, ఇందులో కొంతమంది సోదరులు వచ్చారు. ఎప్పుడు 8 మీటర్ల నుంచి 15 మీటర్ల లోతులో నీరు నిలువ ఉంటుంది చిన్న గోదావరి. దాని మేము చేసి తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుని పేద ప్రజలని అన్యాయం చేయకుండా, పేద ప్రజలకు అన్యాయం చేసింది ఎవరు? పేద ప్రజలకు న్యాయం చేసిందంటే ఎప్పుడైనా తెలుగుదేశం చేసింది. నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా చేసింది. మీరేంటి ఎక్కడ డబ్బులు వస్తాయని చూస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇది దీంట్లో మన ఎంపీ గారి పాత్ర ఉందంతా అది ఉందని చెప్పి ఆ ప్రాంత ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా అవినీతి జరిగిందని చెప్పాడు. ఎందుకు మీరు దాని మీద యాక్షన్ తీసుకోలేకపోయారు, దాని మీద రిప్లై ఇవ్వలేకపోయారు అనేది మా ప్రశ్న. అయితే నేను మాకు రాజమండ్రి వాళ్ళు కొంతమంది వారు ఎలర్ట్ చేశారు కాబట్టి నేను తనకాల నాగేశ్వరరావు గారు ఆ ప్రాంతవాసి ఇద్దరం కలిపి 3 ఫిక్స్ వేసినాం సోదరుల ఎలా ఒకటి ఏంటి చూడుతారంటారండి అది చూడితే 45-50 లక్షలు అవుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. ఒక 45 లక్షలు ఎక్విషన్కి, ఇంకొక 50 లక్షలు పూడ్చడానికి. ఇది సమంజసమా అని పూడ్చడం ఆపడం నేను ఒక ఫీల్ వేశాను. వెంటనే ప్రభుత్వం తరఫు నుంచి లాయర్ గతంలో మన రాజమండ్రిలో పెద్ద వస్త్ర వ్యాపారస్తులు వాటిని ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ నిమిత్తం 2 లక్షలకి 3 లక్షలకి కొన్నారు. వాళ్ళు పదిత్తేసారు ఇందుకు జరగబోయింది అంది గురించే పదిత్తేసారు పలికి పదేసి ఇస్తాం మిగతాది మేము వేసుకుంటాం. ఆ దర్శనంలో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంది గురించి దాని మీద పట్టు పెట్టకుండా పోరాడడం వీళ్ళు ఏమనుకుంటే అడుచుకొని పోతుంది అని అనుకుంటున్నారు, కానీ వదిలిపెట్టం. ఈ మూడింటి మీద రేపు మీకు ఉచ్చు పడతారు, సిబిఐ కోరి పడతాది ఇది. ఇప్పుడు ఈ పన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏమంటారంటే మేము దీని మీద